మూడు కోతులు వేటగాడు శేషాచలం అడవిలో ఒక పెద్ద కోతుల మంద ఉండేది దానికి రామన్న అనే కోతి ఒకటి నాయకుడిగా ఉండేది రామన్నకి ఒక సోదరుడు ఒక గుడ్డిదైన తల్లి ఉండేది తల్లిని ఒక చోట సురక్షితంగా ఉంచిన వీరు అడవిలో వేట కోసం వెళ్తూ ఉండేవారు రామన్న అతడి తమ్ముడు కలిసి రోజు అడవిలో దొరికే మంచి మంచి పండ్లను సేకరించి మందలోని తమ సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు అయితే మంచివారు కాని సేవకులు వాటికి ఆమెకివ్వకుండా వాళ్లే తినేసేవారు ఒక రోజున తల్లిని చూసేందుకు వచ్చిన రామన్న తల్లిని చూసి ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఇలా తయారయ్యావు అని ప్రశ్నించాడు రోజు మేము పంపించే ఫలాలు తింటున్నావా లేదా అని అడిగాడు నాకు ఎవరు ఏమి ఇవ్వలేదు నాయన అని చెప్పింది రామన్న తల్లి అప్పుడు రామన్నకు విషయం అర్థమై వెంటనే తమ్ముడు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి తమ్ముడు ఇకపై నేను ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూసుకుంటాను నువ్వు మంద బాధ్యతను తీసుకో అని చెప్పాడు రామన్న అందుకు రామన్న తమ్ముడు ఒప్పుకోలేదు పైగా అన్నయ్య నేను నీతో పాటు ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూస్తాను అని అన్నాడు దీంతో వారిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఓ రావి చెట్టు పైన బస ఏర్పాటు చేసుకుని తల్లి ఆలనా పాలన చూసుకోసాగారు కాలం అలా నడుస్తూ ఉండగా మరోవైపు వేదముని అనే బ్రాహ్మణుడు గురువు వద్ద విలువిద్య నేర్చుకుంటున్నాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి ఇక తనకు సెలవి పెంచండి గురువుగారు అని అడుగుతాడు అప్పుడు గురువుగారు వేదముని ఉద్దేశించి నాయన నువ్వు విద్య పూర్తి చేసుకున్నావు సంతోషం అయితే నీది దుడుకు స్వభావం తొందరపడి ఎప్పుడు క్రూరమైన పనులు చేయవద్దు ఆ తర్వాత పశ్చాత్త ప్రయోజనం ఉండదు దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో అని అన్నాడు అలాగే అంటూ ఊరికి బయలుదేరాడు వేదముని కొన్ని రోజులకి పెళ్లి చేసుకున్నాడు ఒక పిల్లాడికి తండ్రి కూడా అయ్యాడు వేదముని అయితే అతనికి ఏ పని దొరకకపోవటంతో జంతువులను పక్షులను వేటాడి వాటి మానసం అమ్మి జీవనం సాగించాడు ఒకరోజు ఎంత తిరిగినా ఏ ఒక్క జంతువుని వేటాడలేకపోయాడు వేదముని ఇక లాభం లేదు ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటూ రామన్న సోదరులు గుడ్డి తల్లిని నివసిస్తున్న రావి చెట్టు దగ్గరికి వచ్చాడు అదే సమయంలో తల్లికి ఆహారం పెట్టి ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు రామన్న సోదరులు ఒత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం ఏంటని ఆలోచించిన వేదముని తల్లి కోతికి బాణం గురి పెట్టాడు దీన్ని గమనించిన రామన్న అదిగో ఆ వేటగాడు అమ్మకు బాణం గురిపెట్టాడు ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను ఆ తర్వాత అమ్మను నువ్వే రక్షించాలి అంటూ తమ్ముడికి చెప్పి చెట్టు దిగి కిందకొచ్చాడు ఓ వేటగాడ మా అమ్మ ముసలిది గుడ్డిది ఆమెను చంపవద్దు కావాలంటే నా ప్రాణాలు తీసుకో అంటూ బ్రతిమాలాడాడు రామన్న ఓహో అలాగా అంటూ వేదముని నిర్దాక్షిణ్యంగా బాణంతో ఒక్క దెబ్బకి నేల కూల్చాడు అయితే అతడు మాట మీద నిలబడక మళ్లీ తల్లి కోతికి బాణం గురి పెట్టాడు ఇది కనిపెట్టిన చిన్నవాడు బ్రతిమలాడిన కనికరం చూపలేదు వేటగాడు అతన్ని కూడా అన్నం చంపినట్లే చంపేశాడు ఈ రెండు కోతులతో ఈ ఈరోజు పొట్టపోసుకోసలే అనుకున్న వేటగాడు కాసేపట్లోనే మనసు మార్చుకుని తల్లి కోతిని కూడా ఏమాత్రం కనికర లేకుండా చంపేసి మూడు కోతులను భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు వేటగాడు ఊరి పొలి మేరకు చేరుకున్నాడో లేదో లాంటి వార్త అతని చెవిన పడింది అదేమిటంటే ఇల్లు కాలిపోయి అతడి భార్య పిల్లలు సజీవ దహనం అయిపోయారని వార్త విన్న వేటగాడు పట్టరాని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ పొరలి పొరలి ఏడ్చాడు గురువుగారి మాటలను పెడచేవిన పెట్టి పాపం అన్యం పుణ్యం తెలియని ఆ మోగ జీవాలను హతమార్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది తనకు విముక్తి లేదు సావు తప్ప మరో మార్గం లేదంటూ వేటగాడు కూడా ఇంకా ఆరని మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి పిల్లలు గురువులు తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించటమే కాదు తూచా తప్పకుండా పాటిస్తే మంచిది గురువులైనా తల్లిదండ్రులైనా మనకు మంచి జరిగే విషయాలనే చెప్తారు కాబట్టి వాటిని ఎప్పుడూ పెడచేవన పెట్టకూడదు అలా చేసినట్లయితే వేదమునికి పట్టిన గతే పడుతుంది ధన్యవాదాలు థ్యాంక్